हाय स्टूडेंट्स, गुड मॉर्निंग टू ऑल. वेलकम टू एबीएनएन पीआरआर कॉलेज ऑफ साइंस कोवूर ऑनलाइन क्लासेस. एंड दिस इज प्रसाद, लेक्चरर इन कंप्यूटर साइंस. एंड दिस इज फॉर फाइनल बीकॉम ओकेशनल स्टूडेंट्स वेब टेक्नोलॉजीज. ओके, एंड ऑल ऑफ यू रेगुलरली वॉच अवर क्लासेस इन अवर यूट्यूब चैनल एबीएन एंड पीआरआर कॉलेज ऑनलाइन क्लासेस कोवूर. So in our YouTube channel, there we have a playlist, namely Web Technologies. So in that playlist, there we have to find all our classes. Okay, and classes ni regular ga watch chestunnandi. And one more point, classes we need to approve examples ni oka book mein note cheskuni college ki vachinappudu lab lo vatlini practice cheyandi. Okay, because ఎగ్జామ్లో మనం కాన్సెప్ట్తో పాటు ఎగ్జాంపుల్ని కూడా ప్లేస్ చేయవలసి ఉంటుందండి. సో దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్, రైట్? ఫర్ దట్ పర్పస్ యూ హ్యావ్ డెఫినెట్లీ రైట్ ఆన్ ది ఎగ్జాంపుల్స్ వాట్ వీ హ్యావ్ కవర్డ్ హియర్. ఓకే, అండ్ కమింగ్ టు ది టుడే సెషన్, ఇన్ ద లాస్ట్ సెషన్ వీ హ్యావ్ స్టార్టెడ్ అబౌట్ ద ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. What is a function and how we can define a function, that is a syntax of that function, and how we can call that function. Okay, so two concepts ni kuda last class lo manamu discuss chestunnam. Okay, so what like doubts unte kanaka WhatsApp ki message pettandi, nenu daniki reply istanandi, right? The most important ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో జాగ్రత్తగా వినండి అండ్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, సో ఫంక్షన్స్లో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫంక్షన్ పారామీటర్స్. సో నిన్న మనము ఫంక్షన్ సింటాక్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఫంక్షన్ కీవర్డ్, ఆఫ్టర్ దట్ ఫంక్షన్ నేమ్, అండ్ ఇన్సైడ్ ద పారాంథసిస్ మీన్స్ బ్రాకెట్స్ there we have to find out these parameters list. okvela manam prepare chestunna concept ki parameters avasaram anukunte manamu parameters ni pass cheskovachandi. Okay, okvela avasaram led anukunte simply we can ignore that. Okay na, so manam danni simply ga ignore cheskovach anamatandi. Okay na, సో మనకి ఈ పారామీటర్స్ ఒకవేళ అవసరం అనుకుంటే ఈ విధంగా పాస్ చేయాలి ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటామండి. ఓకే, సో అంటే ఇప్పటివరకు మనం ఫంక్షన్స్ అవసరం లేదు, బట్ మనకి ఫంక్షన్స్కి పారామీటర్స్ని పాస్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. ఓకేనా, సో అది ఏ విధంగా పాస్ చేసుకుంటాము ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చూద్దామండి. ఓకే, మనకి ఈ పారామీటర్స్ని పాస్ చేయాలి అంటే ఎక్కడ పాస్ చేసుకుంటాము? ఫంక్షన్ పక్కన పారాన్సిస్ బ్రాకెట్ లోపల ఆ లిస్ట్ని కామాస్తో సెపరేట్ చేస్తూ రాయాలండి. మనకి ఎన్ని పారామీటర్స్ అయితే అవసరం అవుతాయో అన్ని పారామీటర్స్ని మనం ఇక్కడ పాస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ టూ పారామీటర్స్ని పాస్ చేశాను. ఏంటంటే టూ పారామీటర్స్ నేమ్ కామా ఏజ్. ఓకే, దిస్ బోత్ ఆర్ పారామీటర్స్. ఏ ఫంక్షన్కి పారామీటర్స్ అండి? సే హలో అనే ఫంక్షన్కి పారామీటర్స్ అనమాట. సో ఈ ఫంక్షన్కి మనము ఈ టూ పారామీటర్స్ని మనం ఇక్కడ పాస్ చేసామన్నమాట. సో ఈ పారామీటర్స్ యొక్క డేటాని మనము ఇన్సైడ్ ద ప్రోగ్రామింగ్ మనము యూజ్ చేసుకుంటామన్నమాట. ఓకే, సో ఈ ఫంక్షన్ ఈ పారామీటర్స్కి వాల్యూస్ ఎలా వస్తాయి, ఈ పారామీటర్స్ని దీంట్లో ఏ విధంగా యాక్సెస్ చేస్తాము అనేది ప్రోగ్రామ్ ద్వారా కాల్ చేసుకుందాం. వెరీ సింపుల్, ఫంక్షన్కి పారామీటర్స్ని పాస్ చేయాలి అంటే ఫంక్షన్ నేమ్ అయిపోయిన తర్వాత ఈ పారాంథసిస్ లెఫ్ట్ పారాంథసిస్ బ్రాకెట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ని కామాతో సెపరేట్ చేస్తూ మనము ప్లేస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద పాయింట్, మెయిన్ పాయింట్. ఓకే, అండ్ త్రూ ది ప్రోగ్రామ్ మనము పారామీటర్స్ని ఎలా పాస్ చేసాము, వాటికి వాల్యూస్ ఎలా వచ్చినాయి, వాటికి ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనేది ఒక ప్రోగ్రామ్ ద్వారా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుందామండి. ఓకే, రైట్, సి హియర్. సో ఆల్రెడీ నిన్న మనము ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసామండి, అవునా?
లేదా ఫంక్షన్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూసాము. సో ఎలా ఎలా క్రియేట్ చేసుకుంటున్నామండి, ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, ఫంక్షన్ కీవర్డ్ రాయాలి. ఓకే, ఫంక్షన్ కీవర్డ్ రాసాము, తర్వాత ఫంక్షన్ నేమ్ రాసాము, అండ్ ఇక్కడ నేమ్ కమా ఏజ్ టూ పారామీటర్స్ని పాస్ చేస్తామండి. ఓకే, ఆ ఫంక్షన్ లోపల స్టేట్మెంట్స్ని ఎలా రాసాము, డాక్యుమెంట్ డాట్ రైట్ అంటే స్క్రీన్ మీద డేటా డిస్ప్లే అవ్వడానికి మనం యూజ్ చేసుకునే స్టేట్మెంట్ అనమాట ఇది. సో డాక్యుమెంట్ డాట్ రైట్ నేమ్ చూసారు ఇక్కడ, ఈ నేమ్ అనేది ఇక్కడ మనం పాస్ చేసిన పారామీటర్ రెండు ఒకటేనండి. ఓకే, ఇక్కడ మనం ఏ ఆర్గ్యుమెంట్ ఏ పారామీటర్ అయితే మనం ఇక్కడ రాస్తున్నామో ఆ పారామీటర్ నేమ్ని ఇక్కడ రాస్తున్నాం అనమాట. అంటే ఈ డేటాని ఇక్కడ యూజ్ చేస్తున్నానండి నేను, అవునా, పైన డిక్లేర్ చేసిన నేమ్ అనే వేరియబుల్ డేటాని ఇక్కడ యూజ్ చేస్తున్నానమాట. సో నేమ్ ప్లస్ ఈజ్ ప్లస్ ఇక్కడ ఏజ్ అని రాసామండి. ఓకే, ఏజ్ అనేది ఏంటి, ఇక్కడ మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ అనమాట. అంటే ఫంక్షన్కి మనం పాస్ చేసిన పారామీటర్స్ని ఇన్సైడ్ ద ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేస్తున్నారనమాట. అంటే ఇక్కడ ఏ డేటా అయితే వస్తుందో, ఏ వాల్యూ అయితే ఇక్కడికి వస్తుందో ఆ వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. అలాగే ఇక్కడ ఏజ్ అనే పారామీటర్లోకి ఎంత వాల్యూ అయితే వస్తుందో అది ఇక్కడ డిస్ప్లే అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏదైనా నేమ్ పాస్ చేసాం అనుకోండి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ అనే నేమ్లోకి అర్జున్ అనే డేటా వచ్చిందనుకోండి, అర్జున్ ఈజ్ 10 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుందనమాట. అంటే ఇక్కడ మనం పారామీటర్స్ లిస్ట్లోకి పారామీటర్స్ని పాస్ చేస్తున్నాము, వాటిని లోపల ఫంక్షన్ లోపల యూజ్ చేసుకుంటున్నామన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాము, దట్ ఫంక్షన్ కంటైన్స్ పారామీటర్స్, దట్ ఇస్ ద కాన్సెప్ట్. ఇంతకుముందు మనం చేసిన ప్రోగ్రామింగ్లో ఈ పారామీటర్స్ లేవండి, అవునా, కానీ ఇప్పుడు ఎలా ఉంది, పారామీటర్స్ అనేవి పాస్ చేసామన్నమాట. ఓకే, ఈ రెండు కొత్తగా యాడ్ అయినాయండి. సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే కనుక మనం ఏం చేయాలి, దీన్ని కాల్ చేయాలి. ఓకే, సో ఎలా కాల్ చేస్తున్నాము, బాడీ సెక్షన్లో ఒక బటన్ క్రియేట్ చేసి, ఆల్రెడీ నిన్న ప్రోగ్రామింగ్లో చూసామండి, అవునా, బటన్ క్రియేట్ చేయడం. ఆన్ క్లిక్ అంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్తున్నాం. ఏంటో ఫంక్షను, సే హలో. బట్ అంతకుముందు రాసిన ప్రోగ్రామింగ్ అయితే మనకి ఇక్కడ సే హలో అని చెప్పేసి ఎంటీ బ్రాకెట్ని పాస్ చేసామండి, అవునా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ ఫంక్షన్ అనేది చూడండి 2 ఆర్గ్యుమెంట్స్తో డిఫైన్ చేసుకున్నాం మనం ఇక్కడ, అవునా. సే హలో ఆఫ్ అని చెప్పేసి 2 పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే కాల్ చేసేటప్పుడు, ఈ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు 2 పారామీటర్స్ ద్వారా కాల్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం రాస్తున్నాము, ఏదో డేటాని ఇస్తున్నానండి, ఏంటి, సమ్ ప్రసాద్ అనే డేటా ఒకటి, 33 అనే డేటా ఒకటి పాస్ చేసుకుంటున్నాను. అంటే ఎప్పుడైతే మన వెబ్ పేజ్లో బటన్ కనిపిస్తుందో ఆ బటన్ మీద క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ కాల్ చేయబడుతుంది. ఈ ఫంక్షన్ కంట్రోల్ వెళ్తూ వెళ్తూ ఏం చేస్తుంది, ఇక్కడ ప్రసాద్ అనే డేటాని, 33 అనే డేటాని తీసుకువెళ్తుందండి. తీసుకువెళ్ళి ఏం చేస్తుంది, ప్రసాద్ అనే డేటాని అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ డేటాని ఇక్కడున్న ఫస్ట్ పారామీటర్ లిస్ట్లోకి అసైన్ చేస్తుంది. అంటే నేమ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇప్పుడు, ప్రసాద్ అనే వాల్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ డేటా ఏముంది, 33. ఏజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది వాల్యూ, 33 అవుతుందండి. అంటే ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు సే హలో అని చెప్పేసి ప్రసాద్ 33 డేటాని ఇక్కడ తీసుకెళ్తుందండి. అంటే దీన్ని కాల్ చేసాము కదా, ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. సో కంట్రోల్ ఏం చేస్తుంది అంటే నేమ్ ఏమో ప్రసాద్ అని అసైన్ చేస్తుంది, ఏజ్ ఏమో 33ని అసైన్ చేస్తుంది. నెక్స్ట్ లోపలికి వెళుతుంది డాక్యుమెంట్ లోపలికి, ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ప్రింట్ చేస్తుందండి. ఏమని ప్రింట్ చేస్తుంది, నేమ్ వాల్యూ ఎంత ఉంది, ప్రసాద్ అని ఉందండి. సో ప్రసాద్ ఈజ్ అని చెప్పేసి ఏజ్ మనం ఇక్కడ ఎంత పాస్ చేసాము, 33 అనే వాల్యూ పాస్ చేసాము. సో ప్రసాద్ ఈజ్ 33 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పేసి మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది అనమాట. రైట్, దట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ అండ్ అబ్జర్వ్ ది అవుట్పుట్. ఓకే, సి హియర్, మనకి స్క్రీన్ మీద మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ వెబ్ పేజ్లో ఒక బటన్ కనిపిస్తుందండి. ఏంటది, సే హలో అని చెప్పేసి మనకి ఒక బటన్ కనిపించిందండి, అవునా. ఓకే, జస్ట్ వెయిట్ ఎ మినిట్, సేవ్, సో ది అవుట్పుట్. ఓకే, సే హలో అని చెప్పేసి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే మనకు ఒక అవుట్పుట్ వస్తుందండి.
చూడండి ప్రసాద్ ఈజ్ 33 ఇయర్స్ ఓల్డ్. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ మనకి, ఈ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు వెళ్తూ వెళ్తే ఏం చేస్తుంది, ఇక్కడ మనం పాస్ చేసిన డేటాని కాల్ చేసుకుంటుంది అనమాట అండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా డేటా మార్చామనుకోండి, ఓకే శివ అని చెప్పేసి పాస్ చేసాము, అండ్ ఇక్కడ వచ్చేసి 22 అని చెప్పేసి పాస్ చేశానండి. సో దీని ప్రోగ్రామ్ని సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, జస్ట్ రిఫ్రెష్ ది డాక్యుమెంట్, చూసారు శివ ఈజ్ 22 ఇయర్స్ ఓల్డ్, 22 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. సో మనము ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా ఫంక్షన్స్కి పారామీటర్స్ని పాస్ చేసుకోవచ్చు అనమాట, పాస్ చేసి వర్కింగ్ ప్రాసెస్ అనేది చేయించండి. రైట్, దట్ ఈస్ అబౌట్ ఫంక్షన్ పారామీటర్స్, ఫంక్షన్ విత్ పారామీటర్స్. ఓకే, మనకి ఈ ఫంక్షన్ కాన్సెప్ట్లో ద లాస్ట్ వన్ ఏంటంటే రిటర్న్ స్టేట్మెంట్. ఓకే, ఫంక్షన్స్లో ఉన్న ఇంకొక వర్కింగ్ ప్రాసెస్ ఏంటంటే రిటర్న్ స్టేట్మెంట్. మనము ఈ ఫంక్షన్స్ని డిఫైన్ చేసేటప్పుడు రిటర్న్ స్టేట్మెంట్ని కూడా ఫంక్షన్స్లో యూజ్ చేయొచ్చండి. ఓకే, అలా యూజ్ చేయడం వల్ల మనకి యూజెస్ ఏంటి, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్సైడ్ దట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్లో రిటర్న్ స్టేట్మెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఫంక్షన్ దగ్గర నుంచి ఏదైనా వాల్యూని రిటర్న్ చేయడానికి ఉపయోగపడుతుందండి. సో ఫంక్షన్ నుంచి బయటకు వస్తుంది అనమాట. ఓకే, ఫంక్షన్లో ఏదైనా వాల్యూని, ఫంక్షన్ దగ్గర నుంచి ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలనుకోండి, ఆ రిటర్న్ చేయడానికి, ఫంక్షన్ దగ్గర నుంచి రిటర్న్ చేయడానికి ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? ఫంక్షన్ దగ్గర నుంచి వాల్యూస్ని రిటర్న్ చేయడానికి రిటర్న్ ఫంక్షన్, రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే చూడండి, దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఇఫ్ యూ వాంట్ టు రిటర్న్ ఏ వాల్యూ ఫ్రమ్ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ దగ్గర నుంచి ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటే మనకి రిటర్న్ స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనండి? సో దానికి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, ఎగ్జాంపుల్ ద్వారా ఆ ఫంక్షన్స్ వాల్యూస్ని ఎలా రిటర్న్ చేస్తుంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. ఓకే, కాపీ అండ్ కోడింగ్ కంట్రోల్ వి. చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒకటి కనిపిస్తుంది. ఓకే, హెడ్ సెక్షన్లో స్క్రిప్ట్ని డిఫైన్ చేస్తున్నాము, స్క్రిప్ట్లో ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నామండి. ఏంటా ఫంక్షను, ఫంక్షన్ కీవర్డ్ రాసాము, తర్వాత ఫంక్షన్ నేమ్ ఏమని రాసాము, కంకాంటినేట్ అంటే కలపడం అనమాట. కంకాంటినేట్ అంటే మన ఇష్టం అండి, ఏదైనా నేమ్ తీసుకోవచ్చు. ఓ ఫంక్షన్ కంకాంటినేట్ అనే ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాము, ఆ ఫంక్షన్కి 2 పారామీటర్స్, ఇందాక మనం పాస్ చేసినట్టుగా నేము ఏజు పాస్ చేసినట్టుగా ఫస్ట్ లాస్ట్ అని చెప్పేసి 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నామండి. ఓకే, లోపల స్టేట్మెంట్స్ రాస్తున్నాం చూడండి, ఏమన్నా రాసాము, వేర్ ఫుల్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాము, తర్వాత ఏం చేస్తున్నాను ఆ వేరియబుల్లోకి ఇక్కడికి వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా ఆ రెండింటిని యాడ్ చేస్తున్నానండి. అంటే ఫస్ట్ ప్లస్ లాస్ట్, ప్లస్ అనేది ఎడిషన్ సింబల్ కదా, ఈ 2 డేటాస్ని యాడ్ చేస్తున్నాం అనమాట. సో యాడ్ చేసి రిజల్ట్ దేంట్లోకి స్టోర్ చేస్తున్నాము, ఫుల్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నాము. రైట్, రిజల్ట్ని యాడ్ చేసి ఫుల్ అనే స్టేట్మెంట్, ఫుల్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నాము, రిటర్న్, చూసారా రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం కదా మన ప్రోగ్రామ్లో, ఇక్కడ రిటర్న్ ఫుల్ అని చెప్పేసి రాసాము. అంటే ఇక్కడ వచ్చిన వాల్యూని ఈ ఫంక్షన్ నుంచి రిటర్న్ చేస్తున్నానమాట. ఓకేనండి, ఫుల్ అనే వాల్యూని, మనం ఎడిషన్ చేసిన వాల్యూని, ఇక్కడ వచ్చింది కదా ఫుల్ అనే వాల్యూ, రిటర్న్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి రిటర్న్ చేస్తున్నాము, ఈ ఫంక్షన్ దగ్గర నుంచి రిటర్న్ చేస్తున్నాము. అంటే ఒక ఫంక్షన్ దగ్గర నుంచి వాల్యూస్ని రిటర్న్ చేయడానికి రిటర్న్ స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది అన్నాము, అవునా? ఇది ఏం చేస్తుందండి, రిటర్న్ చేస్తుంది అనమాట. మరి ఎక్కడికి రిటర్న్ చేస్తుంది? ఓకేనా, ఓకే రిటర్న్ చేసేస్తుంది, బాగానే ఉందండి. ఈ వాల్యూ ఎక్కడికి వెళుతుంది, ఎక్కడికి వెళుతుంది అంటే ఈ ఫంక్షన్ని మనం కాల్ చేస్తాం చూసారా, అంటే ఫంక్షన్ని కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఎక్కడి నుంచి అయితే ఈ ఫంక్షన్ని కాల్ చేసామో అక్కడికి ఈ వాల్యూ రిటర్న్ అవుతుందండి. ఓకేనా, ఎక్కడికి వెళుతుంది, ఎక్కడైతే ఈ ఫంక్షన్ని కాల్ చేసామో అక్కడికి రిటర్న్ అవుతుంది అనమాట. రైట్, ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మన ప్రోగ్రామ్లో ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేశానండి. ఏంటి ఆ ఫంక్షన్, సెకండ్ ఫంక్షన్ నేమ్ ఏంటి, సెకండ్ ఫంక్షన్. సో దీన్ని ఎంటీగా వదిలిపెట్టేశామండి, మన ఆర్గ్యుమెంట్స్ ఏమీ పాస్ చేయడం లేదు. సో దీంట్లో స్టేట్మెంట్స్ ఎలా రాశాను,
రిజల్ట్ అనే వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేశాను, వేర్ రిజల్ట్ అని చెప్పేసి. ఓకే, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ చూడండి, కంకాటినేట్ అంటే ఏంటి, ఫంక్షన్ నేమే కదా, అవునా? ఫంక్షన్ నేమ్ ఇక్కడ మనం రాసిన ఫంక్షన్ నేమ్ అనమాట. అంటే ఈ ఫంక్షన్ని ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం అనమాట, కంకాటినేట్. మరి ఈ ఫంక్షన్కి 2 పారామీటర్స్ ఉన్నాయి కదా, సో పారామీటర్స్ కూడా పాస్ చేయాలి కదా. శివ అలీ 2 నేమ్స్ని ఇక్కడ పాస్ చేసుకున్నాం అనమాట, ఓకేనా? లేదా ఏదో సమ్ నేమ్ శివ కాశీ అని చెప్పేసి 2 నేమ్స్ని పాస్ చేసామండి. ఓకే, అంటే ఆ వచ్చిన వాల్యూ దేంట్లోకి వస్తుందండి, రిజల్ట్ అనే వాల్యూలోకి వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ రిజల్ట్ని ప్రింట్ చేసుకున్నాం అనమాట. సో ఇది ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ ఫంక్షన్స్ని కాలింగ్ ప్రాసెస్ చూడండి, ఎలా కాల్ చేస్తున్నాను. ఈ బాడీ సెక్షన్లో ఒక బటన్ క్రియేట్ చేశాను, అంటే వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి. ఒక బటన్ క్రియేట్ చేసాము, ఈ బటన్ని క్లిక్ చేయగానే ఏ ఫంక్షన్ కాల్ చేయబడుతుంది, ఇక్కడ సెకండ్ ఫంక్షన్ కాల్ చేయబడుతుంది. ఓకే, అంటే మనం క్లిక్ చేయగానే కంట్రోల్ ఎక్కడికి వెళుతుంది, సెకండ్ ఫంక్షన్ అనే నేమ్తో ఉన్న ఫంక్షన్ దగ్గరికి వెళుతుంది. వెంటనే ఎక్కడికి వెళుతుందండి, ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, రిజల్ట్ అనే వేరియబుల్ ఒకటి తీసుకుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముందండి, ఫంక్షన్ని కాల్ చేసాం మనం, కంకాటినేట్ శివ కామా కాశీ అని చెప్పేసి కాల్ చేసాం. వెంటనే కంట్రోల్ ఎక్కడికి వెళుతుంది, ఇక్కడ నుంచి కంకాటినేట్ అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో శివ అనే వాల్యూ దేంట్లోకి అసైన్ అవుతుంది, ఫస్ట్ అనే వేరియబుల్లోకి అసైన్ అవుతుంది. అంటే ఫస్ట్ పారామీటర్ అదే కదా, ఫస్ట్ అనే వేరియబుల్లోకి వాల్యూ అసైన్ అవుతుంది. కాశీ అనే వాల్యూ దేంట్లోకి అసైన్ అవుతుంది, లాస్ట్ అనే వేరియబుల్లోకి అసైన్ అవుతుంది. సో ఇక్కడ శివ అనే డేటా ఏమో ఫస్ట్ వేరియబుల్లోకి వెళుతుంది, కాశీ అనే డేటా ఏమో లాస్ట్ వేరియబుల్లోకి వెళుతుంది. సో ఇక్కడికి వెళ్ళింది. నెక్స్ట్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, ఇప్పుడు ఇక్కడ ఏమనుంది, ఫుల్ అనే వేరియబుల్ ఒకటి ఉంది. సో ఫుల్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ లాస్ట్, అంటే 2 డేటాస్ని యాడ్ చేస్తున్నాము, అంటే శివ ప్లస్ కాశీ. డేటా ఏమవుతుంది ఇప్పుడు, శివ కాశీ అవుతుందండి. సో ఈ శివ కాశీ అనే డేటా దేంట్లోకి అసైన్ అయింది, ఫుల్ అనే వేరియబుల్లోకి అసైన్ అయింది. సో ఫుల్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమైంది, శివ కాశీ అనే డేటా ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది, నెక్స్ట్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఏమనుంది, రిటర్న్ ఫుల్ అని ఉందండి, అంటే శివకాశి అనే డేటాని రిటర్న్ చేస్తున్నాము. ఎక్కడికి రిటర్న్ చేస్తుందన్నాము, ఈ ఫంక్షన్ని ఎక్కడి నుంచి అయితే కాల్ చేసామో అక్కడికి వెళ్తుంది. అంటే ఎక్కడి నుంచి కాల్ చేసాము, ఇక్కడికి కాల్ చేసామండి. సో ఇప్పుడు ఇక్కడికి వాల్యూ ఎంత వస్తుందంటే, శివకాశి అనే వాల్యూ ఇక్కడ ఉంటుందన్నమాట. సో దాన్ని దేంట్లోకి అసైన్ చేస్తున్నాము, రిజల్ట్ అనే వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాం. సో రిజల్ట్ ఈక్వల్ టు శివకాశి అని ఉంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ రిజల్ట్, అంటే స్క్రీన్ మీద మనకి శివకాశి అనే డేటా డిస్ప్లే అవుతుంది. రైట్, దట్ ఈస్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ దిస్ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ ఫంక్షన్స్, ఓకేనా? సో ఒకసారి దీని అవుట్పుట్ని కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటాము. ఫంక్షన్ రిటర్న్ ఓకే డాట్ హెచ్టిఎంఎల్, జస్ట్ వెయిట్ ఎ మినిట్, ఐల్ షో ద అవుట్పుట్. జస్ట్ వెయిట్ ఎ మినిట్ అండ్ అబ్జర్వ్ దట్ కోడ్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఓకే, సో ఒకసారి మనం దీని యొక్క అవుట్పుట్ని అబ్జర్వ్ చేసుకుందాము. ఓకే, స్క్రీన్ మీద మనకి అవుట్పుట్ చూడండి, క్లిక్ ద ఫాలోయింగ్ బటన్ టు కాల్ ది ఫంక్షన్. సో మనం ఈ ఫంక్షన్ క్లిక్ చేసాం అనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది, శివకాశి అనే డేటా వస్తుంది అనమాట. ఓకే, అబ్జర్వ్ చేస్తారు కదా స్క్రీన్ మీద అవుట్పుట్ని, మన ప్రోగ్రామ్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. సో దీని మీద క్లిక్ చేయగానే శివకాశి అనే డేటా మనకి డిస్ప్లే అవుతుంది, ఓకేనా? సో దట్ ఈస్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ ఫంక్షన్స్. ఓకే, సో ఫంక్షన్ కాన్సెప్ట్ 10 మార్క్స్కి ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతున్నాడు. సో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ అడిగితే కనుక మనం 4 కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఒకటి, హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి, సో విత్ సింటాక్స్ నోట్ చేయాలండి. అయిపోయిన తర్వాత ఫంక్షన్ని ఏ విధంగా కాల్ చేసుకోవాలి, హౌ టు కాలింగ్ ఏ ఫంక్షన్, సో కాల్ చేయడము. నెక్స్ట్, పారామీటర్స్ ద్వారా ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తాము,
we needed how to define a parameters and how we call with the parameters. Okay, that is the function with the parameters. And the next one is last one, a return statement in functions. మన రిటర్న్ స్టేట్మెంట్ని ఫంక్షన్స్లో యూస్ చేసుకోవచ్చు. సో దాన్ని యూస్ చేసి వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మొత్తం నాలుగు రాయాలండి, 10 మార్క్స్ మన క్వశ్చన్కి. ఓకేనా? అండ్ ఎగ్జాంపుల్స్ కూడా అక్కడ మనం ప్లేస్ చేసిన ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఎగ్జామ్లో ప్లేస్ చేస్తే సరిపోతుందండి. ఓకే, దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా చాలా ఇంపార్టెంట్. సో 2 టైమ్స్ or 3 టైమ్స్ జాగ్రత్తగా వినండి కాన్సెప్ట్ని. ఎక్కడైనా డౌట్స్ వస్తే కనుక వాట్సాప్కి మెసేజ్ చేయండి, డౌట్ నేను రిప్లై ఇస్తానండి. ఓకే ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.